ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది హాస్పిటల్ బిల్స్ పెరుగుతాయి ఈ జ్వరాలు ఒళ్ళునొప్పులు వైరల్ ఫీవర్లు ఇబ్బంది పడతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి ఒక్క పనిలోనూ ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని మీరు గ్రహించగలుగుతారు గ్రహించి ఆ పనులు ఎవరైతే చేశారో వాళ్ళకి తగినటువంటి రెమ్యూనరేషన్లు ఇస్తారు అదేవిధంగా మీరు పనిచేస్తున్న చోట ఎంత గాఢాగిరి చేసినా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ చేతులు రావు పనికి మళ్ళీ వాళ్ళకి సోమరు పోతులకి పని తెలియని వాళ్ళకి డబ్బులు ఇస్తారు అన్ని రకాలుగా ఆందాల లెక్కిస్తారు సరైన చెప్పని ఇలాంటి కంపెనీలో పనిచేయటం దేనికని చెప్పని మీరు మానుకొని వేరే కంపెనీలో చేరుతారు అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కెరియర్ పరంగా కూడా మంచి అవకాశం కలిసి వస్తుంది అదే కోణంలో అమ్మవారి గురించి చేసిన పూజలు పురస్కారాలు తప్పనిసరిగా మంచి ఫలితాలకు దారితీస్తాయి వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా ప్రవర్తిస్తారు మనలో కూడా లోపాలు ఉన్నాయేమో ఆ లోపాలు లేకుండా మనం ఉందాం క్రమశిక్షణాయుతో జీవితాన్ని గడుపుదాం భగవంతునికి ఇష్టమైన పనులు చేద్దాం కష్టమైన పనులు తప్పుడు పనులు చేయొద్దు వ్యాపారం నిజాయితీగా చేద్దాం వైద్య వ్యాపారం విద్యా వ్యాపారం మద్యం వ్యాపారం దోచుకోవడానికి అవకాశం ఉన్నా మనం దోచుకోవద్దు మన నీతిగా నిజాయితీగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుందాం అనేటువంటి సంస్కరణలు మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకునే విధంగా భ్రమపడతారు ఇది భ్రమ కాదు ఇది నిజమని చెప్పని నలుగురిని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తారు మీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలని మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకుంటారు మీడియా పరంగా మంచి బ బూస్టప్ అనేది వస్తుంది అదే కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి రెండిట్లోనూ మంచి బూస్టప్ వస్తుంది ఫోకస్ వస్తుంది ఏమి దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి గృహప్రవేశం గృహారంభం ఇలాంటి విషయాలు సానుకూలపడతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు నిజాయితీగా ఒక పద్ధతిలో వెళ్తున్నారు భగవద్ అనుగ్రహం ఉంటుందని చెప్పి వీరు భావిస్తారు తప్పకుండా భగవద్ అనుగ్రహం ఉంటుంది ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికాతాయలతో దీపారాధన సుమంగళి పసుపు జరాలతో అమ్మవారికి అభిషేకం చేయటం పరిమళ గంధంతో సిద్ధగంధంతో ఆయవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదే కోణంలో అష్టములిగా గుగ్గిలతోటి ఉదయ సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం చెప్పదగినటువంటి సూచన